చదువులు బాగా చదువుకున్న వాళ్ళకి నాకు ఏం చేయాలని కూడా అంతగా దృష్టిగా ఉంటుంది అన్నమాట. సార్ ముందు
సో ఏదైనా సాధించడం తప్పనుకుంటున్నాను. సో ఆ స్పిరిట్ అనేది మంచి స్పిరిట్ అనేది మనం కంట్రోల్ చేయాలి, మన తలతరం కూడా నేర్చుకోవాలి. ఇటువంటి ఆనందాన్ని ఎవ్రీ ఇయర్ లాగా మీరు అందరూ బాగా కండక్ట్ చేస్తారు, నాకు ఎక్కువ అవుతారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ముగించే ముందు ఒక విషయం ఏంటంటే, అన్ని ఫంక్షన్లు ఒక ఎత్తు, ఈ ఫంక్షన్ ఒక ఎత్తు. ఎలా అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమానికి పెళ్లితో దేనికెళ్ళినప్పుడు మనల్ని పిలిచిన వాడు బిజీగా ఉంటారు, మనం ఏదో ఎక్కడి నుంచి వస్తాం బిజీగా ఉంటాం, వాళ్ళు ఎవరో కొంతమంది మనం తెలియకపోవచ్చు, లేదా అక్కడ వాళ్ళు ఎవరో మనకు తెలియకపోవచ్చు. ఈ ఫంక్షన్ అలా కాదు, ప్రతి ఒక్కరూ మన వాళ్ళలోనే ఉంటారు. మన వాళ్ళు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు అని కూడా ఎవరు ఉండరు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, దీంట్లో ఉన్న గమ్మత్ ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం ఏ హడావడి లేకుండా కూర్చుంటాం, అక్కడే కూర్చుంటాం. అది రెండు భక్తి, మన ఉపవాహ మన కార్తీక మాసంలో ఆ దేవుడు ఆ ఆశీస్సులతో భోజనం చేస్తాం. ఈ మూడు కార్యక్రమాలు మిగిలింది. కాకపోతే దీంట్లో ఉన్న మోటో ఏంటంటే, అసలు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వస్తున్న జనరేషన్కి మన కుటుంబం విలువ తెలియాలి. థ్యాంక్ యూ. ఈరోజు పెద్దగారు గారు అలాగే సంసార్ గారు పెద్దగా విషయం పడుతున్నారు, ఇతర స్వాగ్రహాల గురించి, వాళ్ళ మధ్య ఉన్న తాలూకు గురించి. అంటే మీరు ఎలా ఎంగేజ్ చేస్తున్నారు తెలియదు, కానీ మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను గ్రామం కూడా ఉద్యోగం చేస్తున్నాను ఫ్లైట్ కానీ. అక్కడ ఎంతగా వస్తువులు పిల్లలు వచ్చేవాళ్ళు, అంటే మీకు చంద్రశేఖర్ తెలుసు, ఆయనలో చెప్తున్నారంటే ఆయన మామయ్య అండి, ఆయన ఒకసారి. అలాగే పెద్దగారు మీకు తెలుసా అంటే ముందే ప్రజలు తెలియకుండానే చాలా గొప్ప ఆప్యం కనిపించింది మీకు అందిస్తున్నా తెలియదు, కానీ సో నాకైతే చాలా ఆనందం వేసింది. అది నేను స్క్రీన్ వేసుకున్నాను ఎలా జరిగిందని, అది నేను ఊహించుకున్నాను అనమాట. అది నా కల్పన చాలా బాగుంది. సో మీ ఇద్దరు అలాగే ఉండాలి ఎప్పుడు మీ కోరుకుంటూ మరొకసారి చదవండి సార్, అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే బాబీ బంధన్ గారు నేను ఎంతో ముందు థ్యాంక్ ఎప్పుడు చూడాలి, లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ చాలా యాక్టివ్గా కనిపించారు. సో ఆయన వెనకాల మేము అందరూ ఉన్నాం, ఎప్పుడైనా సరే ఎక్కడ తప్పినా సరే వస్తాము. నేను చెక్కు తీసుకోమని చెప్పినప్పుడు మామయ్య అక్కడికి వివేకంతో పాత్ర నడిపించేశారు. అక్కడికి మూడు ఆరు కిలోమీటర్లు ఉంటుంది, మేము పక్కన ఒక కిలోమీటర్ కూడా నడవట్లేదు. వర్గం చాలా ఆలస్యమే. నెక్స్ట్ మరి ఏ కళ వస్తారండి, సంధ్యా వస్తారంటే నేను వచ్చేస్తున్నాను. లేదండి ఉదయాన్నే వెళ్ళినా నేను వస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఆయన నేను రిజ్యూమ్ చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అనుకూలమైనటువంటి తీర్పు పెడతాం. అంటే ఒకవేళ కొంతమందికి వీలు కాకపోతే అవసరమైతే స్వామితో మెసేజ్ పెట్టాడు. అందరం కలవాలంటే వరభద్రాలు వర కార్తీక మాసమే కాకుండా ఏ రోజైనా సరే కుటుంబ ఒక వేదిక పెట్టుకున్నాం సంవత్సరంలో ఎప్పుడైనా సరే. అంటే ఈ కార్తీక మాసంలో ఏదైనా వేటు మనకు కుదరకపోతే సంవత్సరం ఏకుండా ఏంటి, మనం అందరం ఒక కుటుంబ భోజన వేదిక కుటుంబ సమాధానాలు పెట్టుకొని కార్తీక సమాధానం కాకుండా ఏదో ఒక సంవత్సరంలో ఒక రోజు మనం కలుసుకుందాం. ఈ అవకాశాన్ని మీ అందరూ ఇచ్చినందుకు ముఖ్యంగా బాధ్యమైంది. మరి ఇంత వయసులో కూడా నాకంటే యాక్టివ్గా మన అంతకన్నా యాక్టివ్గా ఎవరంటే రాజు చిన్న కుమారు అయినటువంటి బాధ్యమాయే. బాధ్యమాయ లేకపోతే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి ముందుగా బాధ్యమాయకు అందరూ కూడా పాదాల మండలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి బాధ్యమాయకి శిరస్సు మధ్య పాదాభం చేస్తూ ధన్యవాదాలు. మరి జనాభాలో తక్కువ వస్తారని అనుకున్నాం, కానీ దృష్టిగా 42-43 దాటారు అనుకున్నంత పడలేదు. బాగా జరిగినట్టే పోయిన సాధారణ ఈ సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం వచ్చారు. మొత్తానికి అందులో 10% అటెండెన్స్ ఉన్నట్టే రెండు సంవత్సరాల్లో కలుపుకుంటారు. కాబట్టి చాలా పూర్వం నుంచి ఎన్నో పనులు మానుకొని మనం లాభాన్ని పక్షం చేసుకోవాలి అని చెప్పగానే అందరూ కూడా వారి యొక్క పనులని పక్కన పెట్టి మన కోసం వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.